బాగలేదులేనా 20 రూపాయలు తీసుకుంటున్నారు 20 రూపాయలు ఏనించి అంత 5 కిలోమీటర్లకే 20 రూపాయలు తీసుకుంటున్నారు ఇంతకు ముందు వచ్చేసి లాక్ డౌన్ ముందు 10 రూపాయలు ఉన్నింది 10 రూపాయలు ఉంటే ఇప్పుడు వచ్చే 20 రూపాయలు తీసుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ అంటే వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి బాగల అంటే ఏం బాగలేదండి అంతా ఏమన్నదా మన మీదనే పెంచేసినాడు అయ్యే మనకి ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు అది కూడా ఆటో వాళ్ళకి కొంతమందికి అందినాయి కొంతమందికి అందలేదు ఆ విధంగా అన్నమాట అమ్మ ఒడి కూడా సరే కొంతమందికి అంతున్నాయి పథకాలు ఏం బాగానే ఉన్నాయి కానీ సగమంది అంతనే సగమంది అందలే అంతా వచ్చేసి మరి వచ్చేసి ఇవన్నీ టౌన్లో అయితే ఇవి ఉన్నాయి కదా కాలువలు ఆ కాలువలు అయి ఉంటాయి పల్లెటూరులో కూడా పంచాయతీ మీద మున్సిపాలిటీ అనేసి డబ్బులు కూడా లాగుతూ ఉన్నారు వాలంటీర్ ఏముండదు ఆయన బాగానే ఉన్నారు వాలంటీర్ చేయాల్సిన పనులు ఆయన చేసుకున్నాడు మా కోసం కాదు గవర్నమెంట్ కోసం చేస్తున్నాడు వాలంటీర్ ఎందుకంటే అది ఉంటేనే కదా గవర్నమెంట్కి ఏదైనా 10 రూపాయలు పంచాయతీ మీద తీసుకొచ్చి ఆ డబ్బులు కడితే ఆయన జీతం వస్తుంది అందువల్ల ఆయన ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి పన్ను కూడా సరే పల్లెటూరులో కూడా ఇంటి పన్ను వచ్చేసి లాగుతుంది ఇంతవరకు ఇంటి పన్ను కట్టిందే లేదు ఇప్పుడు మాత్రం ఇంటి పన్ను మాత్రం గో 500 అంతే వాలంటీర్లు నిన్న కూడా వచ్చేసి నాకు ఇచ్చేసి 500 కట్టాలని పోయినారు ఏడంటే మున్సిపాలిటీ కాలువలు అవి ఉంటాయి క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు పల్లెటూరులో కూడా ఏముంటుంది సార్ చెప్పండి మున్సిపాలిటీలో పిఏ గిఏ ఏం ఉండదు కదా అయినా సరే ఆడొచ్చేసి తీసుకొని 500 ఆడిచ్చి కాగితం ఇచ్చేసి తీసుకొని డబ్బులు పోతా ఉన్నారు తిరుపతి అవన్నీ పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియదు ఏదో లోకల్ అయితే నేను మాట్లాడగలుగుతా అంతే బాగా బాగా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు 10,000 తెచ్చుకునే వాళ్ళు 20,000 తెచ్చుకునే వాళ్ళు 50,000 తెచ్చుకునే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి వచ్చేసి కూడా సరే పేదవాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళ డబ్బులు కూడా సరే పేదవాళ్ళకే ఇవ్వాల్సింది వస్తుంది ఉద్యోగస్తులు రెచ్చిపోతున్నారు ఇప్పుడు మా నోరు కొట్టేసి అమ్మ ఒడి ఈ ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు అనేసి అంటున్నారు ఆయన కనబడేదిలే యాయిలే అయ్యా అదంటే ఎలక్షన్ రోజు కనబడ్డాడు మళ్ళీ కనబడాల అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి